ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. ఈశ్వర్ తో హీరోగా రంగంలో దిగాడు 2002లో. రెబల్ స్టార్ కృష్ణరాజు నటవారసుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ చూసిన వారంతా ప్రభాస్ చాలా మంచి హీరో అవుతాడని ఆశీర్వదించారు. రెండో చిత్రం రాఘవేంద్ర చూసిన వారంతా ప్రభాస్కి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారు. అందరూ ఊహించినట్టుగానే వర్షంతో ప్రభాస్ స్టార్ హీరో అయ్యాడు. అడవి రాముడితో మాస్ హీరో అయ్యాడు. చక్రంతో క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఛత్రపతిగా విజృంభించి హీరోగా పెద్ద రేంజ్కి ఎదిగాడు. పౌర్ణమితో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. యోగితో మాస్కి మరింత దగ్గర అయ్యాడు. మున్నాగా సరికొత్త స్టైల్ చూపించాడు. బుజ్జిగాడుగా అందరిని అలరించాడు. బిల్లాగా క్లాస్ని మాస్ని ఆకట్టుకున్నాడు. ఏక్ నిరంజన్తో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. డార్లింగ్తో అందరికీ డార్లింగ్ అయ్యాడు. మిస్టర్ పర్ఫెక్ట్తో పర్ఫెక్ట్ హీరో అనిపించుకున్నాడు. రెబల్ ఓపెనింగ్స్తో తన స్టామినా ఏమిటో నిరూపించుకొని హ్యాట్రిక్ సాధించాడు. ఇప్పుడు మిర్చిగా మరో సెన్సేషనల్ హిట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడట. చాలా షార్ట్ టైంలోనే టాలీవుడ్ హీమ్యాన్గా ప్రేక్షకుల అభిమానుల అపూర్వ ఆదరణ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దిగ్విజయంగా 10 ఏళ్ల నటనా జీవితాన్ని కంప్లీట్ చేసిన శుభ సందర్భంలో అభినందనలు తెలుపుతూ రాబోయే 10 ఏళ్లలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుందాం. ఇక ఆ తర్వాత ఆయన ఇష్టం.